ఆ దేశవాళ్ళు ఆవు అంటే ఏంది, ఇప్పుడు ఆవు అంటే కూడా తెలియని పరిస్థితిలో ఉంది, ఎలాంటిది, ఇది కూడా ఆవే కదా అంటారు. ఆవు అంటే ఆవు కొన్ని లక్షణాలు ఉన్నాయండి. ఆ ఆవు ఏంటో తెలుసుకుందాం, అసలు నిజమైన ఆవు ఏంటో విషయం తెలుసుకుందాం. మోపురం ఉంటుంది దేశీయ ఆవుకి, మోపురం ఎద్దులు ఉంటాయి కదా, ఎద్దులకు మోపురం ఉన్నట్టే ఆవులకు కూడా మోపురం ఉంటుంది కదా, అంత ఆ యొక్క మోపురం ఉండాలి. రెండవది గంగడోలు, అందరికి తెలిసిందే కదా గంగడోలు అంటే ఇట్లా మెడకా నుంచి ఉంటుంది కదా, గంగడోలు ఉండేటువంటి దాన్నే మనము ఆవు కింద తీసుకుంటాము. మన జాతి ఆవు ఎందుకయ్యా అంటే, గంగడోలు ఏదైతే ఉందో ఈ యొక్క గంగడోలు లోపల సైన్స్ ప్రకారం ఏముంది అంటే, ఈ యొక్క పైన మోపురం లోపల సూర్యకేతి నాడి అని ఒక నాడి ఉంటుంది. ఏమంటారు దాన్ని, సూర్యకేతి నాడి అంటుంది. ఈ యొక్క సూర్యకేతి నాడి ఏం చేస్తుంది అంటే, సూర్యుడి నుంచి వచ్చేటువంటి యొక్క వెలుగులో నుంచి ఉన్నటువంటి యొక్క శక్తిని తీసుకొని ఈ యొక్క పాలలోకి ఇస్తుంది. ఆ పాలలోకి వచ్చినటువంటి యొక్క కలర్ ఏంటిదంటే మనకి బంగారు వర్ణంలో ఉంటాయి. ఆవు పాలు ఎట్లుంటాయి, ఎప్పుడు గోల్డ్ కలర్లు ఉంటాయి కదా, బర్రె పాలు ఎట్లుంటాయి, తెల్ల ఉంటాయి. అది దీంట్లో ఆ యొక్క పాలకి ఒక రంగు రావడానికి కారణం అది, ఆ శక్తిని అనే దాన్ని తీసుకొని ఈ యొక్క పాలలోకి ఇచ్చేటువంటి ఏకైక గుణం ఉండేటువంటిది కేవలం ప్రపంచంలో ఆవు మాత్రమే. శక్తి తల్లిపాలు లేకపోతే రెండో ఆప్షన్గా ఇచ్చేది ఆవు పాలనే ఇస్తారు. ఆవు పాలు తీసుకుంటే కొంతమందికి అపోహ ఉంటుంది, ఆవు పాలు వేడి 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 ఎక్కువ తాగకూడదు, ఎక్కువ తాగకూడదు కాదు, వేడి కాదండి సామె, అది మన లోపల ఉండేటువంటి ఒక రోగాన్ని చంపేటప్పుడు పుట్టేటువంటిదే మనకు ఆ వేడి. మనం అది అనుకుంటాం వేడి చేస్తుంది. కొంతమందికి పడకపోవడం అంటూ ఏమీ లేదండి, పడకపోవడం అనేది ఏమి లేదు. ఎందుకు పడదునైనా అంటే, నీలో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమైంది, ఒకడు మంచోడు చెడ్డోడు కలిసినప్పుడు దుక్కుంటా ఉంటే ఏమవుతుంది, ఫైటింగ్ అవుతా ఉంటే ఏమవుతుంది, పుడుతుందిగా ఏదో ఒకటి. ఇక్కడ కూడా మన అన్వాంటెడ్ శరీరం లోపల రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఇమ్యూనిటీని పెంచడానికి పాలు తీసుకున్నప్పుడు మీలో ప్రాబ్లం ఉంటే ఆ పాలు పోయినప్పుడు ఏమవుతుంది, ఒక ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫైటింగ్ జరిగినప్పుడు మనకు వచ్చేలా ఏంటిది సిమ్టమ్ ఏంటంటే వేడి అనేదాన్ని, అంతే తప్ప అది తాగడం వల్ల వేడి రావడం ఇంకోటి రావడం కొద్ది రోజులకు మీకు అలవాటు అయిపోతే ఆరోగ్యాన్ని అర్థమైందా. సో వీలైనంత వరకు ఈ ఆవును ఆవు పాలనే తీసుకోండి. రకరకాల ఆవులు ఉన్నాయి సార్, మా గిర్రు వాడాలనా లేకపోతే ఒంగోలు వాడాలనా, ఏ ఆవు అయినా ఒకటే అండి, గిర్రైనా ఇదైనా అదైనా ఒకటే ఆవు, దేశీ రకమైన.